బ్రేవ్ హార్ట్ అనేటువంటి సినిమా ఇంగ్లీష్ హాలీవుడ్లో చాలా పేరు సంపాదించారు ఆ సినిమాకి చాలా డబ్బులు వచ్చాయి ఆ సినిమా ప్రొడ్యూసరు దాని తర్వాత బాగా రిచ్ అయ్యాడు బ్రేవ్ హార్ట్ అనేటువంటి సినిమా స్కాట్లాండ్ అనే దేశానికి వెళ్ళినటువంటి ఒక మిషనరీ జీవితం తాను ఏ విధంగా సాహస కార్యాల ద్వారా దేవుని పరిచయం స్కాట్లాండ్లో చేశాడో దాన్ని ఒక సినిమాగా తీశాడు బయట ప్రపంచంలో వాళ్ళు కూడా దాన్ని చూసి చాలా ఆనందించారు ఆ తర్వాత ఆయన కొన్ని నష్టాలు పాలయ్యాడు ఆ ప్రొడ్యూసర్ సినిమా తీసిన ఆయన చాలా చాలా దిగారు దిగజారిన పరిస్థితిలోకి వెళ్ళాడు ఏదో కారణం చేత ఆయన ఆస్ట్రేలియాలో బ్రిస్బ్యాన్ అనేటువంటి ఒక ఊరు వెళ్ళాడు ఆ ఊర్లో ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలకు గురై ఇక నేను బ్రతకడం వేస్ట్ చచ్చిపోదామని బ్రిస్బాన్లో ఉన్నటువంటి ఒక హోటల్లోకి వెళ్ళి ముప్పై ఆరు గంటల సేపు బతికి ఆ తర చచ్చిపోదామని నిర్ణయించుకున్నాడు ఈ ముప్పై ఆరు గంటల్లో తన కోరికలన్నీ తీర్చుకుందాం అనుకున్నాడు అంటే ఏమైతే చూడాలా చూడాలి ఏమైతే తినాలో తినాలి ఏమైతే చేయాలో చేయాలి అన్నీ చేసేసి ముప్పై ఆరు గంటల తర్వాత పిస్టల్ పెట్టు కాల్చుకొని చచ్చిపోదామని పిస్టల్ పెట్టుకొని అక్కడ ఉన్నాడు తన డోర్ బయట ఒక ఒక కాగితం పెట్టాడు నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దని ఇరవై నాలుగు గంటలు అయిపోయింది ఇంకా చివరి పన్నెండు గంటల తర్వాత ఆయన చచ్చిపోవాలి ఇరవై నాలుగు గంటలు తాను చేయాలనుకున్న పనులన్నీ చేశాడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటే టేబుల్ హోటల్లో టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్కి ఒక డ్రా ఉంటుంది దాన్ని లాగాడు దాంట్లో ఒక బుక్ కనబడింది పచ్చట్టు ఉండేటువంటి పుస్తకం దాన్ని తీశాడు పుస్తకం ఏంటో కూడా ఆయన తెలీదు ఇలాగా కళ్ళు మూసుకొని ఇలా తెరిశాడు తెరిస్తే మధ్యలోకి ఎక్కడో వచ్చింది వస్తే ఇలా చేలిపెట్టి చదవడం పెట్టాడు ఆయన చదివి ఆయన ఆగలేదు ఆ రజ్యాలు చదివాడు బాగా అనిపించింది మళ్ళీ చదివాడు బాగా అనిపించింది మళ్ళీ చదివాడు బాగా అనిపించింది మళ్ళీ చదివాడు ఆరుసార్లు చదివాడు ఆ ఆరోజ్యాలు ఆయన చదివిన తర్వాత ఇలా తల పైకెత్తి చూస్తే తాను అనుకున్నటువంటి టైం దాటిపోయింది పన్నెండు గంటలు దాటిపోయింది అయ్యో నేను అనుకున్న టైం దాటిపోయింది ఎట్లాగా అని అనుకొని మళ్ళీ ఇలా బుర్ర కొక్కొని నేను ఎందుకు చచ్చిపోవాలి చచ్చిపోవాల్సిన అవసరం లేదు నా కోసం ఒక ఆయన చచ్చిపోయాడు ఆయన ఎందుకు చచ్చిపోయాడో ఎలాగ చచ్చిపోయాడో ప్రపంచానికి చెప్పేదాకా నేను చచ్చిపోకూడదు అని అనుకొని మరొకసారి చదివాడు చదివి మోకరించి ప్రార్థన చేసి ఈ విధంగా అన్నాడు నాదేవా నీ జీవితంలో చివరి ఇరవై నాలుగు గంటలు ఎంత ఘోరమైనవో నాకు అర్థమైనవి అది నీ జీవితం యొక్క ఘోర పరిస్థితి కాదు నా పాపం యొక్క ఘోర పరిస్థితి దాన్ని ప్రపంచానికి చూపించేదాకా నేను కనుమేను అని ఆయన నిర్ణయించుకొని ఒక సినిమా తీద్దామని ప్రయత్నం చేశాడు ఆ సినిమా కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ప్రజలంతా కూడా ఆయన్ని నిరాశపరిచారు ఏ అని అంటే ఆయన సినిమా ఇప్పుడు మనం తెలుగు సినిమా చూడమంటే చూస్తాం అయితే ఒకవేళ కనుక మిమ్మల్ని చైనా సినిమా చూడమంటే చూడరు ఎందుకనంటే అర్థం కావు అలాగా ఆ సినిమా ఒక తెలియని భాషలో తీయడానికి ఇష్టపడ్డాడు ఆయన దాన్ని వేరే భాషలోకి తర్జుమా చేద్దామంటే ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు ఆ సినిమాలో ఒక పాట ఉండదు ఆ సినిమాలో ఒక రొమాన్స్ ఉండదు ఆ సినిమాలో ఒక డ్యాన్స్ ఉండదు ఆ సినిమాలో కేవలం కనబడేది ఒక వ్యక్తి జీవితంలో చివరి ఇరవై నాలుగు గంటలు అంతే చివరి ఇరవై నాలుగు గంటల జీవితాన్ని ఆయన గంటన్నరసేపు చూపిద్దామని ప్రయత్నం చేస్తామంటే ప్రజలు ఆయన్ని నిరాశపరిచారు కానీ ఆయన ఏమాత్రం నిరాశపడకుండా ఆయన ఆ సినిమాని తీసేశాడు ఆ సినిమా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా లబ్ధి పొందింది అన్ని దేశాల్లో కూడా మక్కువ పొందింది కొన్ని ముస్లిం దేశాల్లో కూడా ఆ సినిమా అసలు ముందు చూపించకూడదని అనుకున్న వాళ్ళు నాయకులు దాన్ని చూసి వాళ్ళు వేరు కారణంతో ఆ సినిమాని ముస్లిం దేశంలో కూడా చూపించడానికి ప్రయత్నం చేశారు ఇంతకీ ఆ సినిమా పేరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆ ప్రొడ్యూసర్ పేరు మెల్ గిబ్సన్ ఆత్మహత్య చేసుకుందాం అనుకునేటువంటి ఆ ప్రయత్నంలో ఆయన తీసినటువంటి ఆ చిత్రం చిత్రం గురించి నేను ఎందుకు మాట్లాడుతాను అని అంటే ఆ చిత్రంలో మీకు కనబడేది యేసు యొక్క జీవితంలో చిరవే చివరి ఇరవై నాలుగు గంటలు ఆ ఇరవై నాలుగు గంటలు ఏసుక్రీస్తు యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైంది అది ఎందుకు ప్రాముఖ్యమైంది అదే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం క్రైస్తవులుగా మనకంటూ కొన్ని ప్రశ్నలు ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను నేను క్రైస్తవులుగా మీరు క్రైస్తవులు కాదు అనట్లేదు నేను క్రైస్తవులుగా కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఏంటి ఆ ప్రశ్నలు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువు మీద చచ్చిపోయాడు అంటే ఎవరైనా నన్ను అడిగితే నేనేం చెప్పాలి మా పాపాల కోసం చచ్చిపోయాడు అని అంటే ఒకవేళ క్రైస్తవ క్రైస్తవేతర్లు మీ దేవుడు చేతగానోడా ఎందుకలా దిగుమాలిన వాళ్ళగా చచ్చిపోవాలి ఓ దరిద్రులాగా ఎందుకు చచ్చిపోవాలి చేతగానోళ్లాగా చచ్చిపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు దేవుడు అంటే కనుక దేన్నైనా కూడా వాడు కానీ అలాంటి వాడు ఒక మామూలు సైనికులకి అప్పగించబడితే ఆయన చిత్త కొడతా ఉంటే ఒక్కసారి నోరు కూడా తెరవకుండా ఒక్కసారి కూడా వాళ్ళని దూషించకుండా అలాగ దిక్కుమాల చావు చచ్చిపోతే అతన్ని మీ రక్షకుడు అని ఎలా అంటారు అని మనల్ని కనుక ఎవరిని అడిగితే ఏం జవాబు చెప్తాం మనలో కొన్ని ప్రశ్నలు అలా ఉండిపోతాయి ఆ ప్రశ్నలు ఎవరినైనా అడగటానికి భయం ఎందుకు అడిగితే కనుక మన విశ్వాసాన్ని అనుమానిస్తారేమో మనం క్రైస్తవులు కాదంటారేమో అలా అడగకూడదేమో ఇలాంటి ప్రశ్నలు చాలా మన మై మన మనసులో ఉండిపోతాయి ఒకవేళ అలాంటి ప్రశ్నలతో మీరు ఉన్నట్లయితే ఈరోజు ఆ ప్రశ్నలకు జవాబు చూడాలి అని అనుకుంటున్నాను ఏసుక్రీస్తు ప్రభు వారు దిక్కుమాలిన వాడుగా చనిపోయాడు ఆ పదాన్ని ఉపయోగించినందుకు నన్ను క్షమించండి కానీ ఆ పదాన్ని ఉపయోగించడం నాకు ఉద్దేశం ఉన్నది ఒక దరిద్రుడు ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు ఒక పనికిమాలిన వాడు ఒక బానిస ఒక భ్రష్టా భ్రష్టాచారుడు అలా ఆ విధంగా ఆయన్ని చంపేశారు ఆ విధంగా చచ్చిపోయినోడు రక్షకుడు ఎలా అవుతాడు ఆ విధంగా చచ్చిపోయినోడు దేవుడు ఎలా అవుతాడు ఖచ్చితంగా ఆ ప్రశ్న రావాలి ఆ ప్రశ్న రావట్లేదు అని అంటే నువ్వు అసలు ఆలోచించట్లేదు అని అర్థం ఆ ప్రశ్న రాలేదు అని అంటే కనుక నువ్వు ఆ ఆ విషయం గురించి కొంచెం కూడా నువ్వు కొంచెం అని ఆలోచించలేదు అని అర్థం ఆలోచించిన ఎప్పటికైనా వచ్చేటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే ఏ ఈయన దేవుడు రా బాబు ఈ దేవుడైతే ఎలా ఉంటా ఇలా ఇలా ఎందుకు చచ్చిపోతాడు ఇది వచ్చేటువంటి ప్రశ్న ఆ ప్రశ్నకు ఈరోజు మనం జవాబు వెతుకులాడదాం అయితే ఒక చిన్న విషయం ఏంటంటే నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో మాది ఏలూరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో విజయవాడలో ఒక మీటింగు పెడితే ఆ మీటింగ్కి చాలామంది కుర్రోళ్ళు వెళ్ళడానికి ఇష్టపడ్డారు ఎందుకనంటే ఆ మీటింగ్కి ఒక స్పీకర్ అమెరికా నుంచి వచ్చాడు ఆ స్పీకర్ కోసం వెళ్ళాడు ఆయన పెద్ద ఎక్కువ గొప్పగా మాట్లాడేవాడు కాదు కానీ ఆయన చూడాలని వీలైతే ఆయనతో షేక్ హ్యాండ్ చేయించుకోవాలని అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి ఫోటోలు తీసుకోవడం అనేది లేదు మహా అయితే కనుక ఆటోగ్రాఫు లేకపోతే షేక్ హ్యాండ్ ఈ రెండేది ఉండేది ఆయన కలుసుకోవాలని అనేది తపన ఉండేది అనమాట ఇంతకీ ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఒక డ్రైవర్ జీప్ నడిపించినవాడు జీప్ నడిపించినటువంటి డ్రైవర్ కోసం అంత తాపత్రయపడాలా అమెరికాలో జీప్ నడిపించినా కువైట్లో నడిపించినా కోనసీమలో నడిపించినా నడిపించా జీపే కదా కాబట్టి ఎందుకంత ప్రత్యేకం అని అంటే ఆయన మీటింగ్లో మాట్లాడేశాడు మధ్యాహ్నం యూత్ మీటింగ్కి తక్కువ మంది ఉన్నారు రెండు వందల మందే అయితే నేను అనుకున్నా ఆయన చాలా దగ్గర నుంచి చూడొచ్చు కదా అని ఇంకో విషయం తెలుసా యూత్ మీటింగ్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు మహా అయితే పన్నెండో పదిహేను మంది కుర్రోళ్ళు ఉంటే ఆయన మాత్రం అక్కడే ఉండిపోయాడు ఆ పన్నెండు పదిహేను మంది కుర్రోళ్ళు నేను ఒకడిని చాలా దగ్గరికి వెళ్ళిపోయాను ఆయన పక్కన నుంచి ఒక విధమైనటువంటి తెలియనటువంటి అనుభూతి ఎంత హుషారుగా అనమాట దేవుడు పక్కన నుంచి నా ఫీలింగ్ అని అనమాట ఆయన్ని ఒకసారి ఇలా టచ్ చేసి చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను ఇంతకి ఆయన ఎవడంటే ఒక డ్రైవర్ అంతే డ్రైవర్కి అంత హడావుడు ఉండాలా అని అంటే ఆయనతో నేను చాలాసేపు మాట్లాడుతూ అంటే కొద్దిసేపు ఉన్నాక ఇలా తిరిగి ఆయన ఏమన్నాడంటే ఎడ్వర్డ్ నువ్వు అంత అంత ఎందుకు ఎక్కువగా ఫీల్ అవుతున్నావు పెద్ద విషయం ఏం కాదు అని అన్నాడు ఇంతకీ ఏంటి చెప్తాను చూడండి ఆయన డ్రైవరే కానీ ఆయన జీప్ నడిపించింది ఎక్కడంటే భూమి మీద కాదు మరి భూమి మీద నడిపించకపోతే ఎక్కడ నడిపిస్తాడు అంటారేమో చంద్రుడి మీద తొలిసారిగా భూమి నడిపించినటువంటి జీప్ నడిపించిన వ్యక్తి ఆయన పేరు చార్ల్స్ ఎర్విన్ చార్ల్స్ ఎర్విన్ పక్కన నిలబడి ఆయన మాట్లాడుతూ చార్ల్స్ గారు మీరు చంద్రుడి మీద జీప్ నడిపించారు నడిపించారు అది చాలా గొప్ప విషయం కదా చాలా గ్రేట్ కదా ఎలా అనిపించింది మీకు అక్కడ జీప్ నడిపిస్తూ ఉంటే అని అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా బాబు ఎడ్వర్డ్ ఒక మాట చెప్తాను చూడు నేను జీప్ నడిపించాను చంద్రుడి మీద గొప్ప విషయమే కొంతకాలం అయిన తర్వాత దాని గురించి ఎవరు మాట్లాడరాయ్యా అని అన్నాడు ఏ అని అంటే ఉదాహరణకు ఒక మాట చెప్పంటావా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మీ ఎవరెస్ట్ శిఖరం మీదకి ఒక మనిషి ఎక్కాడు టెన్సింగ్ నార్వే అవునా కదా ఇప్పుడు కొన్ని వందల మంది ఎక్కారు ఎవడైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతుంటే దాని గురించి ఏమన్నా ఆలోచిస్తారా అసలు ఆలోచించిన ఆలోచించరు మీకు తెలుసా ఏప్రిల్ నెలలో నేపాల్లో వచ్చినటువంటి భూకంపంలో ఇరవై తొమ్మిది మంది ఎవరెస్ట్ శిఖరం మీద చచ్చిపోయారు ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు తెలుసా వాళ్ళంతా శిఖరం ఎక్కడానికి వెళ్ళిన వాళ్ళే ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు అంటే బతుకున్న వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు ఆలోచించండి అంతమంది ఎక్కేస్తున్నారు బైకి ఓ అందరూ ఉంటే ఎవడన్నా ఆలోచిస్తాడా అసలు ఆలోచించిన ఆలోచించరు ఏమన్నాడు తెలుసా చంద్రుడి విషయం కూడా జరిగేది అదే కొంతకాలం అయిపోతే అక్కడికి ఫ్లైట్ వేస్తారు మామూలుగా మనుషులు ఎల్లు చేస్తూ ఉంటుంది అంతే అప్పుడు ఇంకెవడు పట్టించుకోడు అని అన్నాడు కరెక్టే కదా అని అనుకున్నా ఆయన అనుకున్నాక ఆయన ఇంకో మాట చెప్పాడు కానీ ఒక్క మాట చెప్తాను చూడు ప్రపంచంలో ఒక సంఘటన జరిగింది అది ఇంకెప్పటికీ రిపీట్ అవ్వదు మళ్ళీ మళ్ళీ జరగదు అది ఎప్పటికీ కూడా దాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూనే ఉంటారు దాన్ని ప్రత్యేకంగా చూస్తారు అని అన్నాను అని అన్నాడు ఆయన అదేంటండి అని అంటే మానవుడు చంద్రుని మీదకి వెళ్ళటం కాదు దేవుడు భూమి మీద కాలు పెడతాం అని అన్నాడు ఒక్కసారి ఆలోచించా నిజమే కదా దేవుడు భూమి మీద కాలు పెట్టినటువంటి సన్నివేశం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పటికీ కూడా వెనక్కి తిరిగి చూస్తే అది మార్పు లేనిదిగా ఒక చిరస్మరణీయంగా మిగిలిపోయింది రెండు వేల సంవత్సరాలైనా కూడా దాన్ని ఎవరు కూడా మర్చిపోలేకపోయారు దాన్ని పేకలేకపోయారు స్టేజ్ పీకితే మేము కిందకి పడతాం అవునా కదా అదే విధంగా ఒకవేళ రెండు వేల సంవత్సరాల క్రితం దేవాతి దేవుడు భూమి మీద అడుగు పెట్టినటువంటి ఆ సన్నివేశాన్ని పీక పడేస్తానంటే నీ పాస్పోర్ట్కి విలువ ఉండదు ఎందుకంటే నీ పాస్పోర్ట్ మీద నువ్వు ఎప్పుడు పుట్టే ఉంటది యేసుప్రభు కనుక చరిత్రలో లేకపోతే నీ పుట్టుకు దినమే లేదు నీకు అసలు ఐడెంటిటీ లేదు ఈ లోకంలో నీకు బతకడానికి నేను అంటానికంటూ ఏమీ లేదు మానవ జీవితానికి ఉనికి కారణం అయిపోయాడైనా కేంద్రం అయిపోయాడాను హీ బికేమ్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీ వన్స్ హిస్టరీ ప్రతి మానవుని యొక్క చరిత్రకు కేంద్రంగా మిగిలాడు సరే యేసు ప్రభు ఎందుకు అంత గొప్పోడయ్యాడు ఈ ఇంగ్లీష్ వాళ్ళంతా కూడా కలిసి ఆయన అంత గొప్పడు చేశాడా అని ఆలోచిస్తే ఇప్పుడు మీరు చాలా మంది మీటింగ్కి వచ్చారు కదా అయితే నేను మీటింగ్కి వస్తాను అనే మాట ఈరోజే తెలిసిందా మీకు నిన్న తెలిసిందా వారం పది రోజుల క్రితం తెలుసు కదా నేను ఒక సాధారణమైన మనిషిని సాధారణమైనటువంటి నాలాంటి వాడు ఈ మీటింగ్కి వస్తాడని పది రోజుల క్రితం మీకు సమాచారం తెలిస్తే దేవాతి దేవుడు భూమి మీదకు వస్తాం అనే మాట కొన్ని వందల సంవత్సరాల ముందే తెలియాలి అవునా కదా ఎందుకనంటే ఒక వ్యక్తి వ్యక్తి యొక్క గొప్పతనం ఎలా తెలుసుద్దంటే ఆ వ్యక్తి చేసే పనికి ముందు ఎంత ముందు సమాచారం ఉంటే అంత గొప్పడు భారతదేశానికి ఒబామా వస్తున్నాడని నాలుగు నెలల ముందు తెలుసు అవునా ఎందుకంటే ఆయన అంత గొప్పోడు కాబట్టి నేను కొవైట్ వస్తున్నానని ఒక వారం రోజుల ముందు తెలుసు నా గొప్పతనం అది కానీ ఒకవేళ దేవుడు కనుక ఈ లోకంలోకి వస్తే ఆయన వస్తాడు అనేటువంటి సమాచారం ఎంత ముందుగా ఉంటుందో ఆలోచించండి నేను వస్తాను అనే దాన్ని ప్యాంప్లెట్ అంటారు దేవుడు వస్తాడు అని చెప్పేదాన్ని ప్రవచనం అంటారు ప్రవచనం అనే దాంట్లో ఎటువంటి సందిగ్ధత ఉండదు సందిగ్ధత అంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వస్తే వస్తారు అనే మాట అంటారా అనరు ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఏడు గంటలకు మీటింగ్ ఉంటే ఉంటుంది అని అంటారా అనరు సాల్మియాలో కానీ అబ్బాసీలో కానీ ఉంటుంది అని ఆ మాటలు అంటారా చాలా ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఎందుకు ఉంటుంది స్పష్టంగా ఉంటుంది దాన్ని ప్యాంప్లెట్ అంటారు ప్రవచనం కూడా అంత దివ్యమైనది అంత స్పష్టంగా ఉంటుంది ఎటువంటి అంబిగ్విటీ అంటే ఎటువంటి అనుమానం ఎటువంటి సందిగ్ధం అనేది ఉండదు స్పష్టంగా ఉంటుంది ఆయన ఎప్పుడు వస్తాడు ఎక్కడికి వస్తాడు ఎలా వస్తాడు ఏం ఏం చేస్తాడు స్పష్టంగా ఉండేదాన్ని ప్రవచనం అంటారు యేసు ప్రభు ఒకవేళ దేవుడైనట్లయితే ఆయన ప్రత్యేకమైనటువంటి వాడైనట్లయితే ఆయన రాకకు ఎంత ముందుగా అలాంటి సమాచారం ఉన్నది అని ఒకవేళ ఆలోచించినట్లయితే యేసప్రభు వారు ఇప్పటికి రెండు వేల సంవత్సరాల క్రితం సుమారు అంటే ఖచ్చితంగా మాట్లాడాలంటే పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాల క్రితం ఎనభై సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు ఓకే అయితే ఆయన చనిపోవడానికి లేకపోతే ఆయన ఈ లోకంలో రావడానికి ఏడు వందల యాభై సంవత్సరాల ముందు ఏడు వందల యాభై సంవత్సరాల ముందు చాలా స్పష్టమైనటువంటి ప్రవచనాలు వచ్చాయి ప్రవచనం అంటే మీకు చెప్పాను కదా ప్యాంప్లెట్ అలాంటిది అంటే ఎలాంటి తెలుసా ఒక సంఘటన జరగటానికి ఏడు వందల సంవత్సరాలు ముందు ప్యాంప్లెట్ అన్నమాట మీకు రోడ్డు మీద పోస్టర్ అతికి ఇచ్చేశారు ఏంట్రా పోస్టర్ అంటే లేదరా రెండు వేల యాభై సంవత్సరాల తర్వాత పలానాడు వస్తాడంటరా ఇది విషయం అనమాట ఎక్కడికి వస్తా హో అక్కడికి వస్తాడా ఎందుకంటారా హో ఇదా అంత స్పష్టంగా ఉందనమాట అలా ఉన్నదాన్ని ప్రవచనం అని అంటారు అయితే ఇప్పుడు మనం చేసేటువంటి పని ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం రెండు వేల పదిహేను యేసు ప్రభు చనిపోయింది రెండు వేల సంవత్సరాల క్రితం నేను చెప్పేటువంటి ప్రవచనం రాసింది రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగింది అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ కూర్చొని ఈయన రాసినట్లే ఇక్కడ జరిగిందా లేదా అనేది మనం చూస్తున్నాం ఈయన రాసినట్లే ఇక్కడ జరిగిందా లేదా ఒకవేళ అలాగే జరిగినట్లయితే మనకి రెండు ప్రశ్నలకు జవాబులు జరుగుతాయి ఒక ప్రశ్న ఏంటనంటే ఆయన ఆ విధంగా స్పష్టంగా ఏడు వందల సంవత్సరాల ముందు చెప్పగలిగినట్లయితే ఆయన దైవ సమానుడు ఇది మొదటిది రెండోది ఆయన ఎందుకు చచ్చిపోయినట్లు ఎందుకంటే నోటీస్లో ఖచ్చితంగా రాస్తారు ఎందుకు వస్తున్నాడని యేసుప్రభు ఎందుకు చనిపోయాడు అనే విషయం కూడా ఆ ప్రవచనంలో మనకు బయటపడుతుంది యేసుప్రభు దేవుడా యేసుప్రభు దేవుడైతే ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఈ రెండు ప్రశ్నలకు జవాబు దొరికి ఒకవేళ దేవుడయ్యుండి ఆయన యొక్క చావు కనుక మన యొక్క జీవిత యొక్క పరమార్థానికి కారణమైనట్లయితే ఈరోజు దిక్కు లేకుండా పాపం పెనుగులాడుతూ జీవితంలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మీకు జవాబు దొరుకుద్ది సమస్యలు లేకుండా డౌట్ లేకుండా దానికి జవాబు దొరుకుద్ది ఈ కారణాల చేత ఈ భాగాన్ని నేను ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను అయితే ఒకసారి మనం ఈ ఏడు వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి ప్రవచనం ఏంటో అనేది చూద్దాం మీరు అప్పుడే బైబిల్స్ ఏం తీయొద్దు ఓకే నేను పుస్తకం పేరు చెప్పగానే టక్కమని తీసేసి మీరు పక్కకి వెళ్ళిపోతా అంటారు నాకు అది టెన్షను ఓకే నా నాయక చూడాలి అది నా కోరిక ఓకే రైట్ అయితే ఏడు వందల సంవత్సరాల క్రితం యష్యా అనేటువంటి ఒక ప్రవక్త ఉండేవాడు యషియా అని అంటే అర్థం యహోవాయే రక్షణ అది అర్థం అనమాట ఓకే ఆయన పేరుకు సార్థకంగా ఆయన రాసినటువంటి పుస్తకం ఉంటుంది ఆయన రాసినటువంటి పుస్తకాన్ని మినీ బైబిల్ అంటారు మినీ అంటే చిన్నది బైబిల్ చిన్న బైబిల్ అని ఎందుకంటారంటే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఆయన రాసినటువంటి గ్రంథానికి అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి అందుకే దాన్ని మినీ బైబిల్ అని అంటారు బైబిల్లో రెండు భాగాలు ఉంటాయి పాత నిబంధన ముప్పై తొమ్మిది కొత్త నిబంధన ఇరవై ఏడు పాత నిబంధనలో దేవుని యొక్క ఉగ్రత కోపం ఇవన్నీ కనబడతా ఉంటాయి కొత్త నిబంధనలో దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ఆప్యాయత కృప ఇవి కనబడుతూ ఉంటాయి అదేవిధంగా యష్యా రాసినటువంటి గ్రంథానికి కూడా రెండు మొక్కలు మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో దేవుడు పాపం మీద తన యొక్క ఉగ్రతను చూపించడం అది చివరి ఇరవై ఏడు అధ్యాయాల్లో మానవుల రక్షణార్థం ఆయన చేసినటువంటి కార్యాలు ఎలా ఉంటాయో అట్ని ప్రవచనాత్మకంగా రాయటం కాబట్టి దాన్ని మినీ బైబిల్ అని అన్నారు యష్యా గ్రంథం గురించి ఇంకొక సందర్భంలో ఎక్కువగా వివరణగా చెప్తాను ఇప్పటికి అంత చెప్తే సరిపోద్ది ఓకే అయితే ఈ చివరి ఇరవై ఏడు అధ్యాయుల్లో యష్యా అనేటువంటి భక్తులు అప్పట్లో చాలామందికి చదువు లేదు కాబట్టి చాలా తక్కువ మందికే చదువు ఉంటుంది కాబట్టి రెండోది ప్రింటింగ్ ప్రెస్ లేదు కేవలం చేవరాతలే ఉండేవి తాళపత్ర దాని అంటారు చుట్టల్లో ఉండే అంటే జంతువుల యొక్క చర్మాల మీద రాసుకొని వాటిని చదువుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది దగ్గరే ఉండేది కాబట్టి మనుషుల్లోకి ఏదైనా ఒక సమాచారం వెళ్ళాలంటే ఇప్పటికీ కూడా జరిగేది ఏంటో తెలుసా చదువు లేనప్పుడు చదువుకోవడానికి అవకాశం లేనప్పుడు ఏదైనా విషయం జ్ఞాపకం ఉంచుకోవాలంటే దాన్ని పాటల రూపంలో మారుస్తారు పాటలు మీరు ఇప్పటికైనా అడవి జాతి మనుషుల్లోకి వెళ్ళారనుండి వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు వాళ్ళ పాటలు ఎంటర్టైన్మెంట్ కోసం పాడరు ఎంటర్టైన్మెంట్ అంటే సరదాగా నువ్వు దాని అంటారు రాజస్థాన్ ఒంటిలాగా ఉంటావు ఎవరెస్ట్ సెకండ్ నీకు రాజేస్తాను ఉంటారే ఇవన్నీ వేస్ట్ పాటలు దాంట్లో ఒక అర్థం ఉండదు ఒక అర్థం ఉండదు కానీ ఈ ఇప్పుడు వెలిగిందా అది నేను పాడిన సినిమా పటే చాలా నచ్చారు మీరు ఎందుకంటే బాగా లేనమైపోతున్నారనే విషయం అర్థమైపోయింది సూపర్ టెస్టింగ్ చేయడానికి వేసాను రైట్ ఓకే అయితే ఈ ట్రైబల్ వాళ్ళు పాటలు పాడేది అలాంటి పాటలు కావు ఎంటర్టైన్మెంట్ కాదు ట్రైబల్ పాటలు ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే వాళ్ళు ఏ జాతి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఏ దేవుణ్ణి కొలుస్తారు వాళ్ళకున్నటువంటి ఏంటి వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది ఇది ఆ పాటల్లో అమరుస్తూ ఉంటారు అన్నమాట పాటలు సర్వసాధారణంగా వాళ్ళకున్నటువంటి చరిత్రను వాళ్ళకున్నటువంటి నమ్మకాలను వాళ్ళు చేయాల్సినటువంటి పనులను అది దానిలో క్రోడీకరిస్తాయి కాబట్టి యష్యా ఏం చేశాడంటే రక్షకుడు వస్తాడంట ఆయన ఎప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వస్తాడు కాబట్టి ఆ రక్షకుడు గురించి ఆయన కొన్ని పాటలు రాశాడు కొన్ని పాటలు ఆ పాటల్ని మెస్సయ్య కీర్తన్లు అని అన్నారు మెస్సయ్య కీర్తనలు ఆ కీర్తనలో ఒక కీర్తన ఎప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం యష్యా గ్రంథంలో ఉన్నటువంటి ఒక కీర్తన గ్రంథంలో కీర్తన ఉన్నటువంటి అంటారేమో ఆ ప్రవక్త ఒక పాటలాగా ఒక భాగాన్ని రాశాడు ఆ పాటలా రా పాటలాగా రాసినటువంటి ఆ భాగం దేని గురించి అంటే ప్రాథమికంగా రక్షకుడు ఎందుకు వస్తాడు రక్షకుడు ఏం చేస్తాడు రక్షకుడు ఎలా చనిపోతాడు అని ఆ పాట మాత్రంలో మెస్సియా రక్షకుడు యొక్క జీవితంలో చిరవరి ఇరవై నాలుగు గంటలని చాలా అద్భుతంగా పొందిపరిచాడున్నాడు కాబట్టి ఆ భాగాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం మళ్ళొకసారి చెప్తున్నాను ఆ భాగాన్ని ధ్యానం చేసే అప్పుడు ప్రవచనం అది ఆ ప్రవచనం నెరవేర్పు ఏడు వందల యాభై సంవత్సరాల తర్వాత జరిగింది అది మనం సువార్తల్లో చూస్తాం ఓకే గిబ్సన్ ఎంతకి చదివినటువంటి ఆ ఆరు అధ్యాయాలు దేంట్లోంచి అని మీకు సందిగ్ధం ఉండిపోవచ్చు ఆయన ఎంతకీ చదివింది ఏంటంటే యోహాన్ స్వార్థం చదివాడు ఆయన ఓకే యోహాన్ స్వార్థలో చివరి ఆరు అధ్యాయాలు చదివి ఆ యేసు ప్రభు యొక్క జీవితంలో చివరి ఇరవై నాలుగు గంటలని పదే పదే చదువుకుంటూ ఆయన అదే భాగాన్ని ఆయన సినిమాగా తీసేయటం జరిగింది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో యేసు ప్రభు గారు గెత్సమైన తోటలో ఆరంభమవుతుంది ఆ సినిమా యేసుప్రభువారు చనిపోయి తిరిగి లేసిన దాంతో ముగిస్తాం అనేది మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు కూడా మనం అదే విషయాన్ని ధ్యానం చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికైనా సరే యేసు ప్రభు దేవుడు అని అంటానికి నిదర్శనం ఏంటి నెంబర్ వన్ యేసుప్రభు దేవుడైతే ఎందుకు ఆయన సిలువు మీద చనిపోయాడు నెంబర్ టూ నెంబర్ త్రీ యేసుప్రభు వారు సిలువు మీద చనిపోతే నాకు వచ్చేటువంటి పరిష్కారం లేకపోతే నాకు వచ్చేటువంటి లాభం ఏంటి ఈ ప్రశ్నలకు ఈరోజు నేను జవాబు చెప్పబోతున్నాను అది నేను చేసేటువంటి పని కాబట్టి మీరు కొంచెం కనుక జాగ్రత్తగా వినగలిగినట్లయితే మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలకు ఈరోజు మీకు జవాబు దొరుకుద్ది దాన్ని మీరు కనుక గ్రహించగలిగితే నేను నమ్మేది ఏంటంటే నా యొక్క అనుభవంలో మానవుడు ఎదుర్కొనేటువంటి ప్రశ్నలన్నిటికి జవాబు ఈ ఒక్క చోట ఉంది ఈ ఒక్క జవాబుని కనుక మనం పొందగలిగినట్లయితే మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యకి ఇందుట్లో జవాబు దొరుకుద్ది కాబట్టి లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది ఇది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు వినగలిగితే వీటి నుంచి మీరు అనుభవాన్ని పొందగలుగుతారు సరే ఈరోజు నేను మీతో కలిసి ధ్యానం చేయాలనుకున్నటువంటి భాగం యష్యా గ్రంథం యాభై మూడు అధ్యాయం యష్యా గ్రంథం యాభై మూడు అధ్యాయం ఇప్పుడు మీ తీయండి యష్యా గ్రంథం యాభై మూడు అజ్యాయం గ్రంథం యాభై మూడు అధ్యాయానికి పన్నెండు వచనాలు ఓకే మనకున్న టైంను బట్టి పన్నెండు వచనాలు మనం ధ్యానం చేయలేకపోవచ్చు ఎందుకంటే చాలా ఇరకాటంగా ఉంది సఫకేటింగ్గా ఉంది కాబట్టి అంతసేపు మనం ధ్యానం చేయలేకపోవచ్చు కొన్ని వచనాలు మనం ధ్యానం చేస్తాం ఇంటికెళ్ళిన తర్వాత మిగిలిన వచనాలని మీరు ఒకవేళ నేను పూర్తి చేయలేకపోతే కనుక వెళ్ళిన తర్వాత మిగిలిన భాగాన్ని మీరు ధ్యానం చేయవచ్చు ఎప్పుడు ముగించినా అది సగం మెసేజ్ లాగా ఉండదు నేను ఎక్కడ ఇది మొదటి వచనంతో ముగించవచ్చు మూడు వచనంతో ముగించవచ్చు పన్నెండు వచనంతో కూడా ముగించవచ్చు ఎందుకంటే ఎనీ పాయింట్ యూ క్యాన్ క్లోజ్ ఎందుకంటే మనం వెరిఫికేషన్ చేసేది అక్కడ చెప్పింది ఏంటి జరిగిందేంటి దాని నుంచి మనం నేర్చుకునేది ఏంటి అది ఎక్కడైనా ముగించవచ్చు కాబట్టి మనం టైం ప్రకారం మీరు ఎక్కువ మంది కదలటం మొదలు పెట్టారనుకోండి నాకు అర్థమయ్యేది ఏంటంటే మీకు చిరాకు ఎక్కువైందని దాంతో నేను ముగించేస్తాను ఐ కెన్ అండర్స్టాండ్ నేను మీ మధ్యన కూర్చున్న కూడా అదే నా పరిస్థితి కాబట్టి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టి హింసించడం అనేది నాకు ఇష్టం లేదు ఓకే రైట్ యాభై మూడు అధ్యాయాన్ని మనం చూద్దాం సో నేనేం చేస్తానంటే వచనాన్ని చదువుతాను ఆ వచనానికి అనుగుణంగా చరిత్రలో జరిగిందా లేదా మనం చూద్దాం అయితే నేను చాలా రకాలైనటువంటి ఉదాహరణలు చెప్తాను ఉదాహరణల ద్వారా మన విషయాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు చిన్న మాట చెప్తాను మీ మీరు ఎవరైనా వెళ్తున్నారనుకోండి ఒక కుక్క కనబడింది కుక్క అంటే మీకు భయం ఓకే కుక్క కనబడింది కుక్క అంటే భయం వేసి అలా ఆగిపోయారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చారు అంటే ఇక్కడ అంటే అక్కడ కుక్క ఉంది అని అంటే పర్లేదులే నేను తీసుకెళ్తాను అని అంటే మిమ్మల్ని కుక్క భయాన్నించి బయటికి తీసుకురావడానికి ఇష్టపడే ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మీతో పాటు వస్తున్నప్పుడు అతని చేతిలో కర్ర ఉంటే కనుక మీకు ధైర్యం ఉంటుంది అవునా కదా ఎందుకని కర్రకి కుక్క భయపడుతుంది ఒకవేళ ఆడి చేతిలో ఏమీ లేకుండా నేను అంటే మనకు కొంచెం అనుమానం ఉంటుంది ఏ అని అంటే ఈడు అంటున్నాడు కానీ ఇది తప్పిస్తాడు లేదా అని అవునా కదా ఇంక అంతకంటే ఇంకో మాట చెప్తాను ఇద్దరు కుర్రాళ్ళు మిమ్మల్ని బెదరగొట్టారు అర్థం ఇద్దరు కుర్రాళ్ళు ఇంత వస్తాదులు లాంటి వాళ్ళు ఇద్దరు కుర్రాళ్ళు బెదరగొట్టారు బెదర కొడితే టెన్షన్తో ఉన్నాం అయితే ఒకడు వచ్చి ఏంటి టెన్షన్లో ఉన్నామంటే వాళ్ళు ఇద్దరు వస్తాదుల్లాగా ఉన్నారు బెదర కొడుతున్నాడు అంటే ఏ పర్లేదు నేను నేను ఉన్నాను లేని ఈడు ఒక్క పీస్ లాగా ఇలా ఉన్నాడు అనుకో ఊరిని అడుగుతున్నాను మీకు ధైర్యం వస్తుందా రాదు నేను ఎందుకని మాట చెప్తున్నానంటే మనకంటూ ఓ శత్రువు ఉంటే ఆ శత్రువు మీద విజయాన్ని ఇచ్చేవాడు శత్రువు కంటే బలంగా ఉండాలా నీరసంగా ఉండాలా విషయం అది ఇప్పుడు మనకున్నటువంటి శత్రు పాపం మనకున్నటువంటి శత్రువు మరణం ఇది మనకున్నటువంటి శత్రు మన ఏ మతంలోకి వెళ్ళినా ఏ సిద్ధాంతంలోకి వెళ్ళినా ఏ వేదంలోకి వెళ్ళినా మా చాలా స్పష్టంగా బోధించేదంటే ఈ రెండు మనకు ఉన్నటువంటి సమస్యలు పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవే త్రాహిమాం దేవా శరణాగత వత్సల్యం పాప పోహలు పాపపుష్టలు పాపంలో చూస్తున్న దేహి అన్ని దగ్గరకు వచ్చా శరణజుచ్చి ఉన్నా నన్ను విమోచించు ఇది ప్రాథమికమైనటువంటి ప్రార్థన పా పాపంలో నేనున్నాను అశతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 నా గతం అయోమయం సత్యం ఎక్కడ నా ప్రస్తుతం అంధకారం వెలుగెక్కడ నా భవిష్యత్తు చావు నాకు నిత్య జీవం దొరికేది అక్కడ ఈ మూడు దొరికితే కనుక ఓం శాంతి నాకు దొరుకుద్ది ఇది ప్రాథమికంగా ఎవడు చేసిన ప్రార్థన అయినా కూడా ఇలాగే ఉంటుంది జీనాయహ మర్నాయహ ఇస్కే శివ జానాక ఒకవేళ సినిమా పద్ధతిలో ఆలోచించినా కూడా పుట్టింది ఇక్కడే చచ్చింది ఇక్కడే ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఇది మానవుడికి ఉండేటువంటి ప్రశ్న ఏ యాంగిల్లో చూసినా కూడా ఈ ప్రశ్న మనకు ఉండిపోతే మనం కోరుకునేది ఏంటంటే మరణం మీద చావు మీద మనం ఎదుర్కొనేటువంటి సమస్యల మీద విజయాన్ని ఇవ్వగలిగేవాడు రావాలి అనేది మన యొక్క తపన అది మనకు ఉండేటువంటి కోరిక అయితే అలాంటి విజయాన్ని ఇవ్వటానికి నేను వచ్చాను అని అన్నవాడు దిక్కుమాలని చావు చచ్చిపోయాడు అనుకోండి ఏంటి చావు మీద నీకు విజయాన్ని ఇస్తాను అన్నవాడు ఆడే చచ్చిపోయాడు అనుకోండి వాడు నీకు రక్షకుడు అవుతాడా అలాంటి చూపించి ఈ నేరా నీ రక్షకుడు అని నువ్వు నమ్ముతావా నమ్ముదా చెప్పండి నాకు ఫ్రాంక్గా చెప్పండి నమ్మో కదా అదే యాభై మూడు మొదలు వచ్చిన చూడండి మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మిను యహో ఆ బాహు ఎవనికి బయలుపరచబడిను ఇప్పుడు మీకు అర్థమైన విషయం యష అదే మాట అంటున్నాడు యశ ప్రవచనం అంత ద్వారా చెప్పేస్తూ నేను ఈ ప్రవచనం చెప్తుంటే ఎవడు నమ్ముతాడు ఎవడు నమ్మడు దిక్కు మానదొచ్చాడు ఆయన ఆయన రక్షకుడు అంటే ఎవడు నమ్ముతాడు ఎవడి నాకు దేవుడు బయలుపరిచాడు యహోవా బాహు నాకు బయలుపరచబడింది యహోవా నాకు ప్రత్యక్షపరిచాడు నాకు కానీ ఎవడు నమ్ముతాడు ఈ మాట ఎవడు నమ్మడే ఆ ప్రశ్నతో స్టార్ట్ చేస్తున్నాడు ఆయన ఎందుకు అలా స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే తర్వాత నుంచి ఆయన రాసేటువంటి మాటలున్నదే ఆ మాటలు ఎవ్వడికి అంగీకారంగా అనిపించవు అయితే ఒక మాట చెప్తాను యష్యా ఇక్కడి రాస్తున్నాడు ఎక్కడ యేసు ప్రభు ఇక్కడ చచ్చిపోయాడు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే కూడా నమ్మబుద్ధి అవదు కానీ మనం అలా కాదు ఏసు ప్రభు తర్వాత ఉన్నవాడు కాబట్టి ఈయన చెప్పిన మాటలు ఇక్కడ జరిగాయా లేదా ఆ జరిగిన దాన్ని బట్టి మనకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి అనేది మనకు తెలుసు కాబట్టి మనకి ఎవిడెన్స్ ఉన్నది మనకి రుచు ఉన్నది మనం నమ్మటానికంటూ అవకాశం ఉన్నది అదేంటో అనేది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం యేసుప్రభు యొక్క జీవితంలో ప్రథమ సంఘటన ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూడండి రెండవ వచ్చినాం లేత మొక్కలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగను అతనికి స్వరూపమైనను సొగసైనని లేదు మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని అందు స్వరూపము లేదు యేసు ప్రభు యొక్క జీవితంలో చివరి ఇరవై నాలుగు గంటలు అని అంటానికి ఇది మొదలవుతుంది లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలచిన మొక్క వాళ్లను అతడు ఆయన ఎదుట మొలచెను ఇప్పుడు దీన్ని వర్ణించాలంటే పొలాల్లో విత్తనాలు చదువుతున్నప్పుడు కొన్ని విత్తనాలు గట్టు మీద పడతా ఉంటాయి గట్టు మీద ఉన్నటువంటి విత్తనం కూడా మొలకెత్తుద్ది కానీ పొలంలో పడినటువంటి విత్తనం ఏమో ఏపుగా మొలుసుది కానీ పక్కన మొలిసేది ఉన్నదే అది చాలా ఊగిపోతూ పల్చగా రంగు అలా ఉంటుంది ఆయన్ని యేసు ప్రభుని ఆ విధంగా వర్ణించాడు ఏ విధంగా వర్ణించాడంటే లేత వెలను ఎండిన భూమిలో మలచిన మొక్కబలను ఏసుప్రభు అలాంటి పరిస్థితుల్లోకి ఎప్పుడెళ్ళాడు ఏసుప్రభు గురించి బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే అందగాడని పదివేల మందిలో అతి సుందరుడు మీకు తెలిసిందే అది డైలాగ్ డైలాగ్ అది అవ్వచ్చు కానీ నిజమేనా అని అంటే ఏసుప్రభు అందగాడు అని అంటానికి ఇంకో నిదర్శనం ఏంటంటే చిన్నపిల్లలు కొంచెం మంచిగా మాట్లాడేవాళ్ళు లేకపోతే బాగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కబుర్లు ఆడటానికి ఇష్టపడుతూ ఉంటారు అవునా కదా నేను కూడా అదే కేటగిరీ అనుకుంటాను నా దగ్గర చిన్నపిల్లలు చాలా మంది వస్తారు అంటే ఊరిని సరదా చెప్తున్నాను డోంట్ టేక్ ఇట్ దాట్ వే యేసుప్రభు వారు ఎక్కడ కూర్చున్నా కూడా ఆయన దగ్గర చిన్నపిల్లలు వచ్చేవాళ్ళు శిష్యులేమో పిల్లలను తోహేస్తూ ఉంటే యేసుప్రభు అనేవాడు ఆ పిల్లలు రాని అండరా దేవుని రాజ్యం అలాంటి వాళ్ళదే పిల్లలు ఆయన ఒళ్ళో కూర్చొని హ్యాపీగా గడుపుతున్నారంటే ఆయన చాలా అందగాడై ఉండాలి చాలా మంచివాడై ఉండాలి చాలా ఫ్రాంక్ మనిషి అయి ఉండాలి చాలా ఇష్టమైన చాలా సర్దా ఉండేవాడై ఉండాలి అది యేసుప్రభుకున్నటువంటి క్యారెక్టర్ కానీ యేసుప్రభువుని ఇక్కడ వర్ణించేటప్పుడు అంటున్నాడు తెలుసా ఆయన చూడటానికి అప్పుడే ఇష్టపడలేదంటాయి ఆయన ఆ విధంగా ఎప్పుడు చేంజ్ చేపాడు ఏ దినాన్న ఏ క్షణాన్న ఆయన ఆ విధంగా చేంజ్ ఎందుకు ఎందుకేయ్యాడు అది ఇప్పుడు మనం చూడబోయేది ఏసుప్రభు యొక్క జీవితంలో చివరి ఇరవై నాలుగు గంటలని మొదలు పెడతాం యేసుప్రభు మీకు తెలిసినట్లుగా శుక్రవారం పొద్దున్న ఆయన సిలువేశారు ఓకే అంతకుముందు రాత్రి గురువారం సాయంత్రం సంఘటన దగ్గరికి వద్దాం గురువారం పొద్దున్నకు వద్దాం ముందు గురువారం పొద్దున్న తన శిష్యులందరితో ఒక మాట అన్నాడు ఆయన తెలుసా అరే బాబు రేపు నన్ను పట్టుకుంటారు చిత్త కొడతారు చంపేస్తారు అని చెప్పాడు శిష్యులతో మూడున్నర సంవత్సరాలు కలిసి బతికారు కదా ఆ శిష్యుల్లో బాగా మాటకారైనటువంటి పేతు నుంచి కొదరదు అదే అని అన్నాడు అరే కాదయ్యా అది జరగాల్సిందే కుదరదు నేను అడ్డు పెట్టేస్తావు ప్రాణం పెట్టేస్తాను నీకు అంత సీన్లు వెళ్ళాయా రేపు పొద్దున్న నువ్వు నాకు సంబంధం లేదని అంటావు అంత అవసరం లేదు కూర్చో ఇది ఏసు ప్రభు ఆయనతో అన్నమాట ఇది పొద్దున్న జరిగింది ఓకే సాయంత్రం అయింది సాయంత్రం అయిన తర్వాత మేడం మీదకి వెళ్దాం భోంచేద్దాం అన్నాడు అందరూ భోంచే కూర్చున్నారు ఆయనకి రొట్టిచ్చారు రొట్టిస్తే దాన్ని ఇరక్కొట్టి ముందు ఇస్కర్ యోత్కి ఇస్తూ ఏమన్నాడు తెలుసా నన్ను ఎవరైతే అప్పగించబోతున్నారో వాడికి మొక్కేస్తున్నాను అని అన్నాడు ఇసుకర్ యోత్ యోధ తీసుకొని ఓ పెద్ద డైలాగ్ వేసాడు నేనా అని అన్నాడు అంటే పెద్ద నాటకీయంగా ఏ నువ్వేరా అని అన్నాడు అని అంటే ఇంకా మనవాడు ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక టక్ మని లేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మిగిలిన పదకొండు మందికి టెన్షన్ ఎందుకంటే పొద్దునే ఆయన నన్ను అప్పగిస్తారని సాయంత్రం అయింది ఈడే అప్పగిచ్చేవాడంటే ఆడు ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన అన్నమాట వాస్తవం అవుతుంది అనేటువంటి టెన్షన్తో ఏం చే అర్థం కాక గబగబా తినేశారు తినేసిన తర్వాత మేడ మీద నుంచి కింద దిగారు అక్కడ నుంచి అది కొండ మీద నుంచి కిందకి అలా దిగారు దాన్ని కిద్రోన్ అని వాగు అంటారు ఆ వాగు దగ్గరికి వచ్చిన తర్వాత పదకొండు మంది శిష్యులు ఏసయ్య పన్నెండో వాడు ఈ పన్నెండు మందిలో నలుగురు మాత్రం మిగిలిపోయారు ఎవరు ఏసయ్య ముగ్గురుని పిలిచాడు పేతురు యోహాన్ యాకో మీరు ముగ్గురు రండి మిగిలినంతా ఎక్కడ ఉండండి అని అలా కొంచెం ముందుకెళ్లారు ఒలివ చెట్లు అక్కడ అన్నీ ఉన్నాయి ఆ ఒలివ చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని ఒలివ తోట అన్నారు ఆ తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు శిష్యుల్ని చూసి కొంచెం ప్రేర్ చేయండి నేను కొంచెం లోనికి వెళ్తాను అని ఈయనొక్కడే లోనికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ రాయి చూసుకున్నాడు ఆ రాయి మీద చేయి పెట్టి చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఎలా అంటే ఆ ప్లేస్లో కనుక నువ్వో నేనో ఉంటే ఏంటో పిచ్చోడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అని అనిపిస్తుంది ఏ అని అంటే ఆయన పొద్దున్నే అన్నాడు నన్ను అప్పగిస్తారని చెప్పాడు ఒక గంట క్రితం అన్నాడు నన్ను అప్పగిచ్చేది నువ్వే అని యోధాని అనేసాడు ఇప్పుడు గిత్సమైన తోటలోకి వచ్చి మాకరించి తలపైకి ఎత్తే తండ్రి నాకు చావడం ఇష్టం లేదు అని అన్నాడు ఆయన అదేంటిది నువ్వు వచ్చింది దానికోసమే కదా ముప్పై మూడున్నర సంవత్సరాలు గడిపింది దానికోసమే కదా పొద్దున్న శిష్యులతో చెప్పు సాయంత్రం ఇందాక ఎస్కర్ యువత అది అప్పగిచ్చేవాడని చెప్పు ఇప్పుడు తలపైకెత్తే తండ్రి నాకు ఇష్టం లేదు నాకు చావడం ఇష్టం లేదు అని అంటే ఏమనాలా ఆయన ఆ విధంగా ప్రార్థన చేసి శిష్యుల దగ్గరికి వెళ్ళి చాలా కష్టంగా ఉంది కొంచెం ప్రార్థన చేయండి నాకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని మళ్ళీ ప్రార్థన చేశాడు తండ్రి ఈ ఈ ఈ విధంగా ఈ చేయటం నాకు ఇష్టం లేదు ఈ గిన్నెను నా నుంచి తప్పించుకోలవా అని మళ్ళీ ఒకసారి ప్రార్థన చేశాడు అంత చెమట పడుతుంది చమట పట్టడం అనేది ఆ టైంలో విచిత్రంగా ఉంటుంది ఏ అనంటే ఇప్పుడు అది చలికాలం చలికాలం అని మీకు ఎలా తెలుసు మీరు అవును చూసారు అక్కడ అని అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది జరిగిన గంట తర్వాత పేదరు ఎక్కడ కూర్చొని ఉంటాడు తెలుసా చలిమంట దగ్గర చలిమంట దగ్గర ఏ కాలంలో కూర్చుంటారు అంతే కదా దానికి పెద్ద ఇంగిత జ్ఞానమే ఇవ్వకరు ఓ దివ్యమైన జ్ఞానమే ఇవ్వకర్లేదు చాలా సింపుల్ విషయం ఆయన చలికాలం అది చలికాలం అది చెమట పడతాం అనేది జరగదు సరసాధారణ కదా కానీ ఏసీకి చెమటలు పడతాం మొదలుపెట్టాయి ఆయన తర్వాత మళ్ళీ వెళ్ళాడు శిష్యుల దగ్గరికి అరే కొంచెం ప్రార్థన చేయండి రా ప్లీజ్ నాకైతే తట్టుకోలేదు మళ్ళీ వచ్చాడు మళ్ళీ గట్టుగా తండ్రి అని అరిసి ఇక చివరికి అంటాడు తెలుసా సరే నీ చిత్తమే జరగనే అని ఇలా అనుకుంటాడు అనుకుంటే ఇదంతా చేతులు జిడ్డు జిడ్డుగా అనిపిస్తాయి ఏంటిది జిడ్డు జిడ్డుగా అనిపిస్తుందా అని చూస్తే ఆ జిడ్డుకి కారణం ఏంటి తెలుసా రక్తం రక్తం ఎక్కడి నుంచి అలా వచ్చింది ఇదంతా ఇదంతా రక్తం ఏంటి అని అనిపిస్తే ఈ మాటని నలుగురు సువార్తకుల్లో ఒకటే రాశాడు లోక లోక వృత్తి రీత్యా డాక్టర్ గారు కాబట్టి ఆయనకి తెలుసు రక్తం అనేది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్పాలి పొయ్యి మీద పాలు పెట్టి కింద స్టవ్ అనుకోండి కొద్దిసేపటికి ఏమవుతాయి ఏంటిది అది కాదండి ఎందుకని ఉండాల్సిన వేడికంటే ఎక్కువ వేడైతే పాలు బయటకు వస్తాయి అంతేగా జరిగేది పొయ్యి మీద అన్నం కుక్కర్ పెడతాం కదా రైస్ కుక్కర్ పెట్టిన తర్వాత కొద్దిసేపు నాకేమొస్తుంది విజులు ఎందుకని ఉండాల్సిన ఒత్తిడి కంటే ఎక్కువ అయితే కనుక విజులు పైకి తున్నొద్దిద్ది కాబట్టి మీకు రెండు విషయాలు అర్థమైనాయి ఉండాల్సిన వేడి కంటే ఎక్కువ వేడి వస్తే పాలు బయటకు వస్తాయి ఉండాల్సిన ఒత్తిడి కంటే ఎక్కువ ఒత్తిడి ఉంటే విజులు వరుస్తుంది మానవుడికి రెండు అవసరం ఒకటి ఒత్తిడి ఇంకోటి వేడి మానవుడి శరీరం ఒక వేళ్ళలో ఉండాలి అంతకంటే దాటి వెళ్తే మానవుడి యొక్క రక్తం పేడన ఉంటుంది దాన్ని బీపీ అంటారే అది ఒక స్థాయిలో ఉండాలి నూట ముప్పై మ్యాక్సిమం తక్కువలో తక్కువ అంటే ఎనభై అలా ఉండాలి అయితే ఇది కనుక దాటిపోయిందనుకోండి ఏంటి ఒకటి పీడనం ప్రెషర్ రెండోది వేడి ఈ రెండు పెరిగితే కనుక పాలు బయటకు వచ్చేసినట్లు విజిల్ అరిసినట్లు ఉండాల్సిన రక్తం లాన్ ఉండదు బయటకు వచ్చేస్తుంది అది ఎప్పుడు జరుగుద్ది అంటే బీపీ రెండు వందల ఇరవై దాటాలి బీపీ మన యొక్క బాడీ ఉష్ణోగ్రత నూట నాలుగు నూట ఆరు దాటాలి ఈ రెండు జరిగినప్పుడు ఏమవుతుందంటే లోన్ రక్తం లోన ఉండకుండా ఈ రంధ్రాలు ఉంటాయి చెమట రంధ్రాలు ఆ చెమట రంధ్రాలు కూడా రక్తం బయటకు వచ్చేస్తుంది దాన్ని మెడికల్ భాషలో హెమటోడ్రాసిస్ అని అంటారు మనకు అర్థమయ్యే భాషలో కనుక హైపర్ టెన్షన్ అంటారు ఇంకా తక్కువ భాషలో చెప్పాలంటే బీపీ ఎక్కువైపోయిందిరా అని అంటారు యేసు ప్రభుకి గతమైన తోటలో జరిగింది అది ఆ మాటలు లోక అన్నాడు అలాంటి సమయంలో ఈ ఈ రక్తం బయటకు వచ్చేస్తుంది అలాంటి సందర్భంలో శరీరం ఎలా ఉంటుంది అని అంటే మీకు ఎప్పుడైనా మసులుతున్న నీరు చేతుల మీద పడింది అనుకోండి ఏమొస్తుంది అక్కడ చూడటానికి ఎలా ఉంటుంది బొబ్బా చాలా అందంగా ఉంటుంది తెలుసా నిజం చాలా అందంగా ఉంటుంది కానీ ముట్టుకుంటే ఎలా ఉంటుంది వేసే శరీరం అలా ఉంటుంది అనమాట చూడటానికి చాలా అందంగా ఉంటుంది కానీ ఆయన ఎవరన్నా పట్టుకున్నారనుకో మండిపోతూ ఉంటుంది అనమాట అందుకని ఈ మాటలు రాశాడు లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కను ఎంత బ్యూటిఫుల్గా సెట్ అయింది చూడండి చక్కగా సెట్ అయింది లేదా ఎంత లేత మొక్క అంటే ఆయన్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది ఇరిగిపోతాడు ఉంటుంది ఆయన పట్టుకుంటే ఎలా ఉంటుంది కందిపోతాడు అన్నట్లుంటుంది లేత మొక్క వలె అది ఆయన్ని చూసి ఎవడన్నా ఇష్టపడతాడు అలాంటి టైంలో అస్సలు ఇష్టపడ్డాడు ఆయన అస్సలు ఇష్టపడ్డాడు ఆయన చూడటానికి ఇష్టమలేనటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది అది ఎప్పుడు జరిగింది గురువారం సాయంత్రం జరిగింది మన భాషలో చెప్పాలంటే గురువారం సాయంత్రం యేసు ప్రభుని ఆ టైంలో వచ్చి ఇష్కర్ యోత్ యోధా ముద్దు పెట్టుకున్నాడు మిమ్మల్ని మాట్లాడుతాను ముద్దు ఎప్పుడైనా సరే తీ ఉంటుంది కానీ ఇష్కర్యోత్ యోదా ముద్దు ఉంటుందా ఎందుకని ఎందుకని మీరు సొంత కబురు చెప్పదు నేను సీన్ మొత్తం చెప్తున్నాను కాబట్టి ఆ సీన్లో మాట్లాడాలి ఏసం అంతా కూడా కందిపోయి ఉన్నది కదా ఉబ్బిపోయి ఉన్నది ఆ ఉబ్బిపోయినటువంటి ముఖం మీద కనుక కిస్సు పెడితే ఆ కిస్సు ఇస్తుంది తీపితన నివ్వదు ఆ విధంగా ఆయన్ని యేసు ప్రభుని అప్పగిచ్చేశాడు యేసు ప్రభుని ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నారు సరే ఇప్పుడు ఏసుప్రభుని ఎత్తుకెళ్ళిపోతా ఉంటే ఆయన్ని రాత్రి రాత్రి తీర్పు తీరుద్దామని కోర్టుకి తీసుకెళ్తున్నారు కోర్టుకి తీసుకెళ్తున్నప్పుడు ఆ విషయం ఆలోచించండి అది రోడ్డు రోడ్డు మీద ఏసుప్రభుని తీసుకెళ్తున్నారు రోడ్డుకి అల్లంత దూరంలో చలిమంట ఉంది చలిమంట అవతల పేతురు కూర్చోన్నాడు ఇలాగ మంట ఉంది రోడ్డు మీద నుంచి ఏసీ వెళ్తున్నాడు ఈ మంటల నుంచి ఏసీ చూస్తున్నాడు ఏసీ పేతును కూడా చూస్తున్నాడు వీళ్ళిద్దరు కళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు కలుసుకోనని ఈలోగా ఏమైంది మంట అవతల ఓ చిన్న పాప కూర్చోనిది ఆ పాప కూడా పేతురు చూసి ఏమన్నాడు దేశ ఏ నువ్వు అరితో తిన్నావు కదా అని అన్నది అని అంటే నాకు తెలీదు అని అన్నది ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నాకు తెలుసు నువ్వే అని అంటే నేను కాదు అని లేచి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే యేసు ఏసుప్రభు ఇలా చూసి ఉంటాడు ఒక్కసారి మనకి అర్థమైపోయింది ఏమని నిన్న పొద్దునే అన్నాడు ఏసని నువ్వు నన్ను తృణీకరిస్తావు అని ఇవి జరిగింది ఇదని ఇద్దరు వ్యక్తులు తృణీకరించారు యేసు అని అక్కడ ఒకళ్ళేమో ఇస్కర్ యోతి యోధ ఎలాగా ముప్పై రూపాయలు కమ్మేసి ఇంకోడేమో పేతురు ఓ చిన్నమ్మాయి భయపడి ఆయన ఎవరో నాకు తెలియదని ఒకడేమో డబ్బులు కమ్మేశాడు ఇంకోడేమో భయానికి అమ్మేశాడు ఇద్దరు చేసింది ఒకే విధమైన పాపం పేతురు చేసిన పాపానికి ఇస్కర్ యోతి యోధ చేసిన పాపానికి తేడా ఏమీ లేదు కానీ వాళ్ళిద్దరిని నేను ఎందుకు చూపిస్తున్నాను తెలుసా వాళ్ళిద్దరూ అదే రకమైన పాపం చేసిన ఇష్కర్యోత్ యోధ ఆ పాపంలో చచ్చిపోయాడు పేతురు ఆ పాపం నుంచి బయటికి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు నువ్వు ఒకవేళ ఎంత దరిద్రమైన పాపం చేసినా కూడా ఇష్కర్యోత్ యోధలాగా చచ్చిపోవాలనుకుంటే నీ ఇష్టం పేతురులాగా బయటికి రావాలనుకుంటే అవకాశం ఉంది అర్థందా చాయిస్ నీదే ఎంపిక నీదే అర్థైందా నా కర్మ నా బతికింతే అని నువ్వు అయిపోవాల్సిన లేదు మనకి మన ఇంట్లో ఉన్న కుక్కలకి తేడా ఉంది మనకంటూ స్వేచ్ఛ ఉంది మనం అంటూ నిర్ణయాలు తీసుకోవచ్చు కాబట్టి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు అలో పేతురు పాపం చేశాడు ఇష్కర్యోధ్యోధ పాపం చేశాడు ఇష్కర్ యోధ పాపం చేస్తే వాడు ఆ పాపంలో చచ్చిపోయాడు పేతురు పాపం చేస్తే నేను అవకాశం ఇచ్చాను దాన్ని జార విడ్చుకోలేదు ఈ రోజు నీకు అవకాశం ఇస్తున్నాను నీ ఇష్టం అన్నట్లు చెప్తున్నాడు సరే ప్రభుని రాత్రి రాత్రి తీసుకెళ్లిపోయారు అన్నారు కదా దాన్ని మనం రెండవ వచనంలో చూస్తాం మూడో వచనంలో అతడు తృణీకరింపబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించేవాడు గాను మనుషులు చూడనల్లని వాడు గాను ఉండను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతమే పేతురు రిజెక్ట్ చేశాడా యూదా రిజెక్ట్ చేశాడా పేతురు ఆయన ముఖాన్ని చూడటానికి ఇష్టపడలేక నాకు ఆయన అవడో నాకు తెలీదు అని వెళ్ళిపోయాడు ఇది ఆయన యొక్క పరిస్థితి కరెక్ట్ గా జరిగింది ఆ రాత్రి ఈ విధంగా సరసాధారణంగా కోర్టులు పొద్దున్న తెలుస్తారు సాయంత్రం మూసేస్తారు కానీ యేసు ప్రభు కోసం కోర్టు రాత్రి తెలిసారు ఒకటి కాదు ఆయన కోసం ఆరుసార్లు తీర్పు తీర్చారు ఆరుసార్లు ఆరుసార్లు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు ఎప్పుడైనా లోవర్ కోర్టులో కనుక కేసు అయితే హైకోర్టుకి వెళ్ళాలంటే టైం పట్టుద్ది కానీ ఈయనకి అలా జరగలేదు ఒక కోర్టు కాదంటే నెక్స్ట్ వెంటనే అది కాదంటే నెక్స్ట్ వెంటనే అది కాదంటే వెంటనే అక్క అలాగో ఆరు సార్లు తిప్పారు ఆరోసారి పిలా దగ్గరికి వెళ్ళారు పిలాతే అంటే ఈ నాకు ఏం కనబడలేదా బాబు అంటాడు కుదరదు వీణ్ణే తోడు చేయాలి అని అంటే అప్పుడు ఏమంటాడు తెలుసా సరే మనకున్న ఆచార ప్రకారం ఎవడైనా కనుక తప్పు చేస్తే వాడిని కొరడాతో కొట్టాలి కదా వాడిని కొట్టిసేయండి ఆ పని చేయండి అని అన్నారు అని అంటే యేసు ప్రభుని ఈడ్చుకొని బయటికి తీసుకెళ్ బయట తీసుకెళ్లిపోయి ఆయన కొరడాతో కొడతాం మొదలు పెట్టారు కొరడాతో కొట్టక ముందు ఏం జరిగింది ఎలా రాశారని ముందు ప్రవచనం చదువుతాను తర్వాత మళ్ళీ చూద్దాం నాలుగు ఐదు వచనాలు చదువుతున్నాను నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను ఆయన ఆయనను మొత్తబడిన వాను గాను దేవుని వల్ల మీ డాక్టర్కి మీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు డాక్టర్ ఇంజెక్షన్ తీసుకొని వస్తున్నాడు డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాడు అని చూపిస్తావా మరి ఏం చూపిస్తా ఎందుకని ఎవడకుండా ఉంటాను దేవుడు కూడా చేసిన పనేదే తన కొడుకు విపర విపరీతమైన బాధన పడుతూ ఉంటే చుట్టూ చీకటిని కమ్మేసి అతని కొడుకు పడే బాధను నిన్ను చూడనివ్వలేదు ఏమండి ఆ ఉన్నటువంటి దేవుడికి జాలి లేదా ఆ ఉన్నటువంటి దేవుడికి కనికరం లేదా ఎందుకు సార్ అంత దుర్మార్గంగా ఆయన చంపాడనంటే నేను ఒక మాట చెప్తున్నాను కొడుకు కింద బాధపడుతున్నాడు పైన తండ్రి ఉన్నాడు తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే మీ కొడుక్కి జబ్బు ఎక్కువ ఉంటే జబ్బు ఉన్నటువంటి కొడుకు ఎక్కువ బాధపడతాడా కొడుకును చూస్తున్న తండ్రి తల్లికి బాధ ఎక్కువ ఉంటుందా కదా కింద కొడుకు బాధపడుతుంటే పైన తండ్రి ఇంకా ఎక్కువ బాధ ఏవి ఆయన చేసిన ఏంటంటే తల పక్క తిప్పుకుంటే కింద నుంచి కొడుకు అరిశాడు నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి అని ఆయన చూడలేక కానీ ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా నిన్ను రక్షించాలని నిన్ను బతికించాలని నిన్ను నరకంలోకి పంపించకూడదని యేసు ప్రభు ఎలా చనిపోవాలో ఏడు వందల యాభై సంవత్సరాల ముందు నోటీస్ ఇచ్చాడు ఆయన ఎందుకు చనిపోతాడో నోటీస్ ఇచ్చాడు రెండు వేల సంవత్సరాల తర్వాత ఆ సమాచారం నీ దగ్గరికి వచ్చింది ఆయన నీ కోసమే చనిపోయాడని ఈరోజు ఆ దేవాతి దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది ఏంటి పొగడతలా ధన్యవాదాలా ఓ పది కేడీలా కాదు అవేమీ అక్కర్లేదు నాకు నాకు కావాల్సింది ఒకటే నీ హృదయం నాకు ఇస్తావా అది నాకు ఇస్తే నా రక్తంలో కడిగి పవిత్రపరుస్తా నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తా నరకంలోకి వెళ్లకుండా నిన్ను ఆపేస్తా పరలోకంలో నిన్ను నా కుమార్తెగా కుమారుడుగా చేసుకుంటా దీని నేను నిన్ను అడుగుతుంది ఒకటే నా దగ్గరికి రాని దేవా నేను చెడ్డదాని కదా పర్లేదు నేను బాగా పాపాలు చేసినాను కదా పర్వాలేదు దరిద్రంగా జీవించినాను కదా పర్లేదు రాత్రే వ్యభిచారం చేసి వచ్చాను ప్రభా పర్వాలేదు పొత్తున్నే ఒకటితో పడుకుని వచ్చాను ప్రాభ అయితే పర్వాలేదు నువ్వు రా నా దగ్గర రా ఇంతకంటే పచ్చిగా చెప్పలేను నేను ఇంతకంటే పచ్చిగా చెప్పలేను నేను నువ్వు స్నానం చేయలేదా పర్లేదు వచ్చేసే నా దగ్గరికి అలాగే వచ్చేసాయి నువ్వు ఎలా ఉన్నావో అలా వచ్చే కడుక్కునే బాధ్యత నాది బాగు చేసే బాధ్యత నాది శుభ్రపరిచే బాధ్యత నాది పవిత్రపరిచే బాధ్యత నాది నేను చీకొట్టి నేను చీ చీయనన్నా నా దగ్గర దేవుడు అంత చక్కటి అవకాశాన్ని ఇస్తున్నప్పుడు మనం చేయగలిగేది ఒకటే ఏసే నన్ను క్షమించు నన్ను స్వీకరించని నేను ఇంటర్నెట్ ద్వారా చాలామందికి సువార్తను బోధిస్తూ ఉంటాను కొంతమంది వాళ్ళ యొక్క నిర్ణయాలు దాటేస్తూ ఉంటారు అయితే ఒక అమ్మాయి విషయంలో జరిగినటువంటి సంఘటన నేను ఇప్పటికీ మర్చిపోలేను అమ్మాయి పేరు రోజులేని చచ్చిపోయింది కాబట్టి పేరు కూడా చెప్తున్నాను రోజులేని ఆ అమ్మాయి చాలామందితో చెడ్డగా తిరిగింది ఓ ముగ్గురు అబ్బాయిలతో ఆమె చట్టగా తిరిగింది నాలుగో అబ్బాయిని ప్రేమిస్తుంటే అతను నేను పెళ్లి చేసుకుంటానని అతను కూడా మోసం చేశాడు నిరాశ నిస్ప్రహల్లో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు ఎవరో నా గురించి చెప్పారు ఇంత చాట్ చేయి ఇన్నికి హెల్ప్ చేస్తాడని రెండు మూడు రోజుల నుంచి నేను ఆమెతో మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడితే ఆవిడతో మాట్లాడుతా ఉంటే మూడో రోజు అనుకుంటా ఆమె విషం కొనుక్కొని తెచ్చుకొని పదకొండు గంటల నలభై నిమిషాలకి నా దగ్గర ఆన్లైన్లోకి వచ్చామని తెలుసా పన్నెండు గంటలకు చచ్చిపోదాం అనుకున్నాను అన్నది అంటే ఎలా చచ్చిపోదాం అనుకుంటున్నావు అన్న నా బాటిల్ నా నా టేబుల్ మీద బాటిల్ ఉంది విషం బాటిల్ నీతో చివరిగా నువ్వు బాగా మాడుతున్నావు నాతో నాకు నచ్చావు నువ్వు కొద్దిసేపు నీతో చివరిగా మనస్ఫూర్తిగా మాట్లాడి విషం తాగి చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అన్నది నేను పదకొండు యాభై ఐదు ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు రొజలి నీకు చాలా అదృష్టం ఎక్కువ అన్న ఏ అని అన్నది నువ్వు అసలు సూపర్ అన్నా ఏ అని అన్నది అని అంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతే నీకు కరెక్ట్ టైం తెలుసు నాకైతే తెలీదు నువ్వు నాకంటే గ్రేట్ అని అని అంటే ఆ నవ్వుతూ నవ్వుతూ మొదలుపెట్టింది ఆ విధంగా సరదాగా ఛార్జ్ చేస్తామంటే పన్నెండు గంటల పదిహేను నిమిషాలు గెలిపోయింది నేను చచ్చిపోదామనుకున్న టైం అన్నది పర్లేదు మళ్ళీ వస్తుంది పన్నెండు గంటలు రేపు అన్న ఇంకా ఆ తర్వాత మాట్లాడుకుంటే వెళ్ళి ఒంటి గంట అంబావు ఒంటి గంట ఇరవై ఆ ప్రాంతాల్లోకి వచ్చేప్పుడు ఏసీ ప్రభు గురించి పరిచయం చేశాను నీకున్న బాధను తొలగించేది ఏసే ఒక్కడే సమ్ సమరేలో ఉన్నటువంటి స్త్రీ ఐదుగురితో తిరిగి ఆరో వాడితో తిరుగుతున్నప్పుడు వేసే క్షమించాడు నువ్వు ఇప్పటికీ ముగ్గురే అయ్యింది కాబట్టి నీకు ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడైనా వచ్చి ఏసే దగ్గరికి ఇది అంత స్ట్రైట్గా పచ్చిగా మాట్లాడిన మాటిది దేవుడు నిన్ను క్షమించగల దా అని అంటే ఆవిడన్న మాటేదశ ఇప్పుడుగా నాకు చెప్పింది నాకు కొంచెం ఈగోస్ ఎక్కువ నేను ఇప్పటికిప్పుడు రాను అంటే వేస్ట్ చేస్తే ఛాన్స్ దొరకదేమో అని అంటే నువ్వు మరీ బలవంతం చేస్తున్నావు నాకు ఇష్టం లేదు నా వద్దురే వద్దులేదు ఏం చేయమంటావు సాయంత్రం ఐదు గంటలకి నా కోసం నువ్వు ఆన్లైన్లోకి వస్తా వస్తా నీ కోసం వస్తా ఖచ్చితంగా వస్తా అప్పుడు నేను ప్రార్థన చేస్తాను నేను చాలా ఆసక్తిగా పది నిమిషాల ముందు నుంచి ఆన్లైన్లో ఉన్నా రాలా ఎంతకి చాలా నిరాశ పడిపోయాను తర్వాత రోజు కూడా చూసా నిరాశపడ్డాను మూడో రోజు రోజులిన్ అనే పేరు దగ్గర పచ్చలైట్ వెళ్తుంది ఆహా రోజులిన్ వచ్చింది హలో హలో అని అంటావు అన్న అవతల నుంచి అన్న నేను రోజులీన్ కాదని మరి ఎవరు 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 రోజులిన్ దాంట్లోకి వచ్చిందండి అన్న నేను రోజులిన్ తమ్ముడిని అన్నాను ఏమైంది మీ అక్కకి అని అంటే అన్న మీరు మా అక్కతో చివరిసారిగా చాట్ చేశారే అది చూశాను చివరిసారి ఏంటి అండి అంటే ఎలా చెప్పమంటారన్న ఆ రోజు మా అక్క కాలేజీకి వెళ్ళింది అన్న పొద్దునే మధ్యాహ్నం కాలేజీ నుంచి వస్తుంది కదా మా ఇల్లు రోడ్డు దాటాలన్నా ఆ రోడ్డు టర్నింగ్ ఉంటుంది అన్న ఆ టర్నింగ్ దగ్గర రోడ్డు తాడుతూ ఉన్నప్పుడు ఒక ట్రక్ వచ్చి మా అక్కను గుద్దింది ఆ మధ్యలో రోడ్ డివైడర్ ఉంటుంది కదా ఆ డివైడర్కి తలకాయ తగిలి అక్కడికక్కడే చచ్చిపోయింది అన్న ఒక్క క్షణం కూడా బతికి మక్క మా అక్క చచ్చిపోయిందన్న నేను ఆ క్షణంలో ఒక్కసారి ఆలోచించే రోజులేదు నాకు తెలుసు నువ్వు నరకానికి వెళ్ళావని నరకానికి వెళ్ళింది నరకానికి ఎందుకు వెళ్ళిందో తెలుసా పరలోకానికి దారి తెలియక కాదు దారిని తీసుకోవడానికి ఇష్టం లేక ఈ రాత్రి మీరు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు మీకు చక్కటి అవకాశం ఇస్తున్నాడు మీకోసం నేను శిక్షణ అనిపించాను కాబట్టి మీకోసం నేను చచ్చిపోవడానికి ఇష్టపడ్డాను కాబట్టి మీకోసం ప్రాణం పెట్టాను కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్న మాట అనేది మీరు నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను ఎటువంటి పాపం చేసిన వ్యక్తి నేను నేను క్షమిస్తాను మీ జీవితాన్ని మారుస్తాను దేవుడు ఇంత చక్కటి అవకాశం ఇస్తే ఇప్పుడు కాదులే రేపులే ఈయనెప్పుడు ఎనిమిదో తారీఖు దాకుంటాడంటలే చివరి ప్రసంగంలో చేద్దామలే అని అనుకుంటే అప్పుడు దాకా నువ్వు ఉంటావో లేదో నాకు తెలియదు ఒకటి అప్పుడు దాకా ఈ మనసు ఉంటుందో లేదో నాకు తెలియదు అప్పుడు దాకా ఈ సిద్ధపాటు ఉంటుందో లేదో నాకు తెలియదు ఒకవేళ ఈ సమయంలో మీ మనసులో ఏసు ప్రభు నాకు కావాలి అనేటువంటి ఏ కోశాన్నైనా చిన్న ఆలోచన ఉన్నా కూడా దాన్ని జారవెడుచుకుండా చిన్న మాట చెప్పండి ఏసే నా జీవితం గురించి నాకు తెలుసు నీకు తెలుసు ప్రభా నన్ను నువ్వు స్వీకరిస్తే నన్ను నువ్వు అంగీకరిస్తే నా జీవితం మారుతుంది ప్రభావ నువ్వు నా హృదయంలోకి రా ఈ చిన్న మాట మీరు మనస్ఫూర్తిగా చెప్పగలిగినట్లయితే ఈ రాత్రి మీ జీవితం మారుతుంది డౌట్ లేదు మారటానికి దానికి పెద్ద సమయం అవసరం లేదు ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుద్ది ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి అద్భుతం అదే ఒక పాపి అయినటువంటి వ్యక్తి రక్షణ పొందటం నా నరకానికి వెళ్తున్నటువంటి వ్యక్తి రూటు మార్చుకోవటం ఈ రాత్రి అది నీకు జరగాలనుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తే సరిపోద్ది తల నుంచండి మూసుకోండి చిన్న ప్రార్థన చేద్దాం నాకు తెలుసు చాలా కంజెస్టెడ్గా ఉంది ఇరకాటంగా ఉంది అయినప్పుడు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని ఒక్క నిమిషం పాటు ఓపికతో చిన్న ప్రార్థన మీ మనసులో చేసుకోండి ఏసయ్య ఎంత ఘోరంగా హింసకు గురయ్యాడో మనం చూసాం అది అనుకోకుండా జరిగింది కాదు ఏడు వందల యాభై సంవత్సరాల ముందు మో యశయ ఎంత స్పష్టంగా రాశాడో చూడండి చివరి ఇరవై నాలుగు గంటల్లో అది ఏ విధంగా నెరవేరిందో మనం చూసాం ఏసుప్రభు వారు ఎందుకు ఎక్కడ ఎలా చనిపోయాడో చూసాం వీటన్నిటికీ అతి ప్రాముఖ్యమైన కారణం దేవుని యొక్క ఉగ్రత దేవుని ఉగ్రతకు కారణం మన పాపం మన పాపం ఆయన్ని సిలువెక్కిచ్చింది ఏసయ్య చనిపోయేటప్పుడు నిన్ను తిట్టాడా లేదు నిన్ను దూషించాడా లేదు తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగారు వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు జవాబుగా ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చొని మాటలు విన్నావు నువ్వు ఈ మాటలకు నువ్వు స్పందిస్తూ ఏసయ్య నువ్వు సిలువు మీద చనిపోయింది నా కోసమే ప్రభా నువ్వు మీద చనిపోయింది నా కోసమే ప్రభా నీ రక్తాన్ని కార్చింది నా కోసమే ప్రభా నన్ను క్షమించి ప్రభా నా జీవితాన్ని మార్చి ప్రభా అని అడగండి మీ జీవితానికి ప్రార్థన కావాలి రక్తాన్ని నా కోసమే కాచావు ఆ సిలువ నాది ప్రభా ఆ శ్రమ నాది ప్రభా ఆ మాట చెప్పండి ప్రభా నేను చేసిన పాపం నేను చేసినటువంటి దౌర్భాగ్యపు పనులు ప్రభా మీ మీదకు ఆ శిక్షను తీసుకొచ్చాయి తండ్రి నిన్ను అణగగొట్టాడు నలగొట్టాడు కొట్టాడు హింసించాడు దూషించాడు ఆయన దౌర్భాగ్యుడిగా చంపాడు ప్రభుత్వ పాపం చేసి మనం తండ్రి నుంచి దూరం అయ్యాం మధ్యలో మధ్యవర్తిత్వం చేశాడు ఆయన

మాట్లాడద్దు మీ మనసులో మీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి సిలువ మరణం సిలువ ధ్యానం తర్వాత ఎవరైనా తమ జీవితాన్ని చూసుకుంటే అది ఎంత అసహ్యంగా కనబడుతుందో చూడండి ఒకసారి ఎంత దౌర్భాగ్యంగా కనబడుతుందో చూడండి ఒకసారి మిమ్మల్ని మీరే అసహించుకునేటువంటి పరిస్థితి ఛీ ఇదా నా జీవితం అనిపిస్తుందేమో నీకు దేవుడు మిమ్మల్ని తృణీకరించట్లేదు దేవుడు మిమ్మల్ని చీ కొడలేదు ముద్దు పెట్టుకొని మిమ్మల్ని స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి ఆయన అంటున్నటువంటి మాట ఇది నీకు ఇష్టం వచ్చినట్లు జీవించి జీవితాన్ని పాడు చేసుకున్నావా ఎందుకు పనికిరానటువంటి పరిస్థితులు కలిపావా నేను నిన్న క్షమిస్తాను నేను నిన్ను స్వీకరిస్తాను నీ జీవితాన్ని మారుస్తాను నా దగ్గరికి రా నువ్వేం చేయక్కర్లేదు ఆయన దగ్గరికి వస్తే చాలు ఆయన నిన్ను క్షమిస్తాడు నీ జీవితాన్ని మారుస్తాను ఈ రాత్రి ఈ సయాను నాకు కావాలి నాలో ఉన్న పాపం మలినం పోవాలంటే నీ రక్తంలో నేను కడగబడాలి ఈ రాత్రి నా హృదయంలోకి రమ్మ నడుచున్నాను ప్రోభా ఈ రాత్రి ఈ రాత్రి అలాంటి ప్రార్థన మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తుందా ఇదే సమయం చేసే చెప్పేసే ఆయనతో మాట నా పాపాన్ని తొలగించి ప్రోభ నా మలినాన్ని తొలగించి ప్రోభా నీ రక్తంలో నన్ను కడుగు నీ కుమారుడిగా నీ కుమార్తెగా నన్ను స్వీకరించి ఈ రాత్రి అలాంటి ప్రార్థన మీరు ఏమన్నా చేస్తున్నట్లయితే మీ యొక్క కుడిహస్తాన్ని ఎత్తి చూపించండి మనం కలిసి ప్రార్థన చేసుకుందాం కళ్ళు తెరవక్కర్లేదు చూడక్కర్లేదు ఎవరైనా సరే ఈ రాత్రి ఆ సిల్వ రక్తంలో నా జీవితం కడగబడాలి ఆ సిల్వ రక్తంలో నేను పవిత్రపరచబడాలి అది మీ కోరికైతే ప్రార్థన చేయండి అలాంటి ప్రార్థన చేస్తున్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి చేతులు దించేయండి కొంచెం కష్టమైన పని కానీ ఒకసారి ప్రయత్నం చేద్దాం ఏసయ్య మన కోసం చనిపోవడానికి మారుమూల పరిస్థితుల్లోకి వెళ్ళి చనిపోలేదు కొండ మీద చనిపోయాడు ఆయన కొండ మీద అతి దారుణంగా ఆయన్ని సిలివేసి చంపారు నీకోసం ఆయన పబ్లిక్గా చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు ఆయన కాబట్టి ఏసై నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానని పబ్లిక్గా చెప్పడానికి ఎందుకు భయపడాలి నువ్వు ఎందుకు సిగ్గుపడాలి ఎవరైతే చేతులు ఎత్తారో ఎవరైతే ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు ఒక్కసారి ఉన్న చోటన లేచి నిలబడండి తల వంచుకోండి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళు మాత్రం అందరొద్దు మిగిలిన వాళ్ళు విధంగా కూర్చొని ఉండండి ధ్యానం చేసుకోండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకోండి ఒకవేళ ఇదివరకు యేసు ప్రభులు అంగీకరించినట్లయితే దేవుని స్తుతించండి ఈ కార్యం జరిగిస్తుంది ఆయన కాబట్టి ఇప్పటి వరకు ఏసు ప్రభను అంగీకరించలేదా ఈ సమయంలో ఆలోచించండి దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే ఉన్న చోటన లేచి నిలబడి ప్రభా నన్ను క్షమించి ప్రభా నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా అని అడుగుదాం లేచి నిలబడిన వాళ్ళు తల వంచుకోండి కండు మూసుకోండి నేను ఒక చిన్న ప్రార్థన చెప్తాను ఆ ప్రార్థన నా వెంట మనస్ఫూర్తిగా చెప్పండి ఏసయ్యా నేను పాపిని నన్ను క్షమించు ఏసయా నేను చేసిన పాపాన్ని బట్టి నాకు బదులుగా సిలువు మీద శిక్షను అనుభవించి రక్తాన్ని కార్చి